ముకుంద మాధవ గోవింద బోల్, ముకుంద మాధవ గోవింద బోల్. ఒకసారి మనల్ని శ్లోకాలు చదువు, మీకు ఇప్పుడు ఇచ్చిన పేపర్ అంట వెంకటశైడ్ ఉంటుంది. హరి ఓం, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ పంచదశోధ్యాయః. పురుషోత్తమ ప్రాప్తి యోగః. అస్మద్ గురుభ్యో నమః. తరగతులకి 15వ అధ్యాయంలోని పురుషోత్తమ ఆంపతి శ్రీనివాస్ గారు, తిరుమల తిరుపతి హిందూ ప్రచార హిందూ ధర్మ ప్రచార పరిషత్ గారు, అదేవిధంగా ఆనం ఆంజనేయులు గారు, భగవద్గీత శిక్షకులు వేము శంకర్ గారు, జోగ మల్లేశ్వర్ గారు, మా సీనియర్ ఉపాధ్యాయులు దేవదాస్ గారు. మరి ఇప్పుడు ముందుగా విద్యార్థులకు ఆలస్యమైనందుగా దయచేసి అన్యత భావించద్దు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేయించవలసిందిగా వెంకట గారిని, శ్రీనివాస గారిని. జ్యోతిర్మయాంగి జ్ఞానాఖ్యాతి లక్ష్మి, కాయేన వాచా మనసా నమామి. సంపత్ స్వరూపాం జ్యోతిర్మయాలక్ష్మి, కాయేన వాచా మనసా నమామి. కానీ అన్ని కార్యక్రమాలకు దీనికి చాలా తేడా ఉంటుంది ఉన్నది. ఈరోజు మరి దైవ స్వరూపుడు శ్రీమాన్ నంబి వేణుగోపాల కౌశిక్ గారు, మరి వారి సోదరుడు 37 భాగవత సప్తా ఇతిహాసాలను అనేక భక్తవరేణులకు ఆసక్తులకు అందించిన ప్రముఖ వాస్తు జ్యోతిశాస్త్ర నిపుణులు శ్రీ మా నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ గారి పాదపద్మంలో స్పృశిస్తూ అనేక దేవాలయాలు, అనేకమైనటువంటి వ్యక్తుల సమస్యల్ని ఇట్టే తొలగించే వారి కనిష్ట సహోదరుడు ఉండేది. మా సన్నిహిత అనేకమైనటువంటి మిత్రుడు ఈ పాఠశాలలో ఉత్తీర్ణులై వివిధ కూడా అనేక మార్లు, బహుశా ఇది ఈ స్కూల్లో 3వ క్లాస్ ఇది, ఆ ముందు ఉన్నటువంటి హాల్లో పెట్టడం జరిగింది దాదాపు 10-12 సంవత్సరాల క్రితం. మల్లిజీ గారు స్వర్గస్థులైన తర్వాత గీతా సత్సంగం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న, భగవద్గీత పఠన శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ధర్మాచారులకు ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగా గత 6 నెలలుగా 6 స్కూళ్ళలో, అది కూడా ప్రభుత్వ స్కూళ్ళలోనే ఈ యొక్క భగవద్గీత పఠన శిక్షణ శిబిరాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు గత 10 రోజులుగా పురాణపేట స్కూల్లో నిర్వహించడం అంటే ఇందులో అడుగు పెడుతుంటేనే మా చిన్ననాటి గుర్తులన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఈ యొక్క పురాణపేట స్కూలు, అందులోనూ జన విజ్ఞాన సమితికి అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులతో నేను క్లాసు ప్రారంభమైన తర్వాత 2వ రోజు కలవడం జరిగింది. అనేక విషయాల మీద చర్చ జరగడం జరిగింది. ఇది మతానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు, ధర్మానికి సంబంధించినటువంటిది. విద్యార్థిని విద్యార్థుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సృజనాశక్తిని వెలికి తీసే అద్భుతమైనటువంటి ధర్మ గ్రంథమే శ్రీమద్ భగవద్గీత.
అలాంటి ధర్మాన్ని గురించి ఎంతో వివరంగా వారి ఉపన్యాసంలో కూడా చెప్పారు ప్రధాన ఉపాధ్యాయులు గారు. ఇట్టి కార్యక్రమానికి ఈ యొక్క పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందమే కాదు విద్యార్థిని విద్యార్థులు కూడా ఎంతో సహకరించగలరు. చదవలేము అని చెప్పండి విద్యార్థిని విద్యార్థులు 10-11 శ్లోకాలని అవేరుగా వాళ్ళు పునశ్చరణ చేయడం నిజంగా అందులో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకత శక్తిని బహిరంగపరచడం జరిగింది. అనేక స్కూళ్ళలో గత 20-25 సంవత్సరాలుగా జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతాల్లో విద్యార్థిని విద్యార్థులకు, మహిళలకు, జిజ్ఞాసులకు గీతా సత్సంగం పక్షాన 20,000 మందికి పైగా శ్రీమద్ భగవద్గీత, శ్రీ విష్ణు సహస్రనామావళి, లలిత సహస్రనామావళిని పట్టణ శిక్షణా శిబిరాల ద్వారా నేర్పించడం జరిగింది. అందులో మేము ముఖ్యంగా గమనించిన విషయం అంతవరకు వచ్చినటువంటి వాళ్ళ మార్కుల శాతం, విద్యార్థిని విద్యుల యొక్క మార్కుల శాతం, ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత వచ్చినటువంటి మార్కుల శాతాన్ని బేరీజు వేస్తే 30-60% వరకు వాళ్ళ మార్కుల శాతం పెరిగింది. అంటే వారికి జ్ఞాపక శక్తితో పాటు ఏకాగ్రత కూడా కుదరడం ద్వారా 10 రోజుల్లో 20 శ్లోకాలు అలవోగా నేర్చుకున్నటువంటి సంస్కృతిని నేను ఈ స్కూల్లో చూశాను. ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఏకసంధాగ్రహులు, ఒకసారి చెప్పగానే మళ్ళీ ఇంకోసారి చెప్పే అవసరం లేదు, మళ్ళీ తిరిగి అప్పచెప్పడం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం యొక్క అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అని తెలుస్తూ ఉన్నది. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని ఇక్కడ 10 రోజుల పాటు ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందానికి అనేక అనేక ధన్యవాదాలు అర్పిస్తూ చిన్నారుల అందరూ కూడా భవిష్యత్తు అనేకమైనటువంటి ఉజ్వలమైన భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ హరి ఓం. మా విద్యార్థుల నైపుణ్యం గురించి చాలా చక్కగా చెప్పారు అమ్మతి చిన్న గారు చెప్పడం జరిగింది. మరి వారు ప్రతిరోజు రావడం జరిగింది, వారు మా పాఠశాలను ఉద్దేశించి అన్యత భావించద్దు. ఇప్పుడు భగవద్గీత కేవలం గ్రంథమే కాదు, అది సకల శాస్త్ర సంగ్రహం అనేటువంటి విషయాన్ని చిన్నప్పటి నుంచే బాల్యం నుండే పిల్లలు ఈ భగవద్గీత ఇట్ల అవగాహన పెంచుకుంటుంటే మరి జీవితంలో ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా భుజించాలో అనేటువంటి విషయాన్ని శ్లోకం ద్వారా తాత్పర్యం ద్వారా పూర్తి విషయాలు తెచ్చుకుంటుంటే భవిష్యత్తులో వాళ్ళు మంచి మెరుగైన పరిస్థితుల్లో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం మరి జగిత్యాల ప్రాంత ప్రజలలో దాదాపు ఇది 7వ క్లాసు. మరి మొదట జగిత్యాల చుట్టుప్రక్కల ప్రాంతంలో ఉన్నటువంటి జగిత్యాల పట్టణ మూత గ్రామం నుంచి ప్రారంభం చేసి అదే మూత గ్రామంలో, వెల్లింతు గ్రామంలో, అలాగే కళ్ళపల్లి మడి స్కూల్లో, అనంతరం చలిగంటి స్కూల్లో, అనంతరం ఇక్కడ ఉన్నటువంటి పురాణపట్టు స్కూల్లో కూడా ఈ భగవద్గీత శ్లోకాలు కార్యక్రమాన్ని నిశ్చయంగా పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఇట్టి భగవద్గీత శిక్షణలో పిల్లలంతా ఈ యొక్క పాఠశాలలో అత్యంత తేజస్సుతో చెప్పగానే అలా అల్లుకుపోయేటువంటి పిల్లలు ఈ స్కూల్లో ఉండడం మరి ఈ యొక్క అధ్యాపకుల యొక్క ప్రత్యేకతతోనే వీళ్ళంతా సరి అయినటువంటి 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అదొక ఖచ్చితమైనటువంటి కొన్ని కఠినమైనటువంటి పదాలు ఉన్నప్పటికీ కూడా పిల్లలు హవలీలగా ఆ యొక్క శ్లోకాలను చదివినందుకు మాకే మనసు పులకరించిపోయే విధంగా పిల్లలు ఇక్కడ చేయడం జరిగింది. కాబట్టి మరి దీని స్ఫూర్తితోనే వచ్చే 8వ తారీఖున గీతా జయంతి పురస్కరించుకొని మన జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు ఈ 15వ అధ్యాయము పురుషోత్త ప్రాప్తి యోగం గురించి ఇక్కడ గీతాభవన్లో శనివారం వచ్చే 8వ తారీఖు శనివారం ఉదయం 9 గంటలకు ఎవరైతే ఆ యొక్క 20 శ్లోకాలు పఠనం చేస్తారో వారికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రత్యేక ఆకర్షణీయ బహుమతులు కూడా పెట్టారు. కాబట్టి ఇక్కడ ఉన్న పట్టణ పరిసర ప్రాంతంలో విద్యార్థులు విద్యార్థులు కూడా తప్పక అట్టి కార్యక్రమాలు కూడా పాల్గొని కూడా అటు బహుమతులు పొందవలసిందిగా తెలియజేస్తూ అవకాశం ప్రధాన ఉపాధ్యాయులు అజయ సార్ గారికి ప్రత్యేక దినాలు చెల్లించుకుంటాం. హరి ఓం. థ్యాంక్ యూ అన్నయ్య. భగవద్గీత అంటే కేవలం దేవుళ్ళ గురించి తెలుసుకోవడం కాదు నాన్న, మతం గురించి కాదు, కులం గురించి కాదు, కేవలం మనం అన్నీ తెలుసుకున్నట్లయితే మనం జీవితంలో మనకి ఏ విధమైన కష్టాలు వచ్చినా సంతోషం వచ్చినా ఎవరిని ఎలా చూడాలో అనే దాని గురించి తెలుస్తుంది. మరి ఇప్పుడు భగవద్గీత అంటే దాన్ని విడదీస్తే ఏమవుతుంది, భగవద్గీత భగవంతుడు పెట్టిన గీత, ఆ గీతను మనం దాటకూడదు. సీత గీత పెడితేనే దాటితే ఎంత ఇబ్బంది అయింది, అటువంటిది
భగవద్గీత మీకు నేర్పడం జరిగింది. ఆ నేర్చిన దాన్ని మనం దాని ఒక శ్లోకాలు చదవడమే కాదు, దాని అర్థాలు చదవాలి, దాన్ని ఆచరించాలి. ఒకటిసారి చదవడం, ఒకటిసారి దీనికి మనకు వచ్చింది అనుకోవడం కూడా కాదు, ఎన్నిసార్లు అయినా మనం చదవాలి. దీని భగవద్గీతలు ఏమన్నది 6వ అధ్యాయం లోపల మనకు 34వ శ్లోకం లోపల ధ్యానం చేయమని ఉన్నది. ధ్యానం చేస్తే మనకు ఏకాగ్రత ఆటోమేటిక్గా ఆరోగ్యము మనకు జ్ఞాపక శక్తి ఇవన్నీ పెరుగుతుంటాయి అన్నట్టు. మీకు చిన్న ఒక స్టోరీ చెప్తా, భగవద్గీత చదువుతూనే ఉంటాడు, ఒక 4 సార్లు 6 సార్లు చదువుతున్నాడు. మన కూడా ఎన్నిసార్లు ఎందుకు చదువుతున్నావు అని అడుగుతాడు అన్నట్టు. అడిగితే నేను చెప్తాను ఇంకా అని చెప్పి అక్కడ ఒక బుట్ట ఉంటుంది అన్నట్టు, ఖాళీది బుట్ట, బొగ్గుతోటి ఉన్నది ఖాళీది, దాన్ని తీసుకపోయి నువ్వు నీళ్లు పట్టాలి అన్నట్టు అన్నాడు. ఆ నీళ్లు తీసుకొచ్చడానికి పోతాడు, నీళ్లు తెచ్చేవాళ్ళు ఆ బుట్టలు ఖాళీగా వెళ్ళిపోతుంది, పడిపోతుంది, మళ్ళీ ఇదేమంటాడు. అట్లా 5-6 సార్లు దెబ్బన్న తర్వాత అప్పుడు ఎందుకు నన్ను చెప్తున్నావు అంటే, మనం ఎన్నిసార్లు తిరిగినామో అన్ని తిరిగినవో నువ్వు మొదలు నువ్వు తీసుకెళ్ళేటప్పుడు ఎట్లుండే మాలిన్యం తోటి ఉండే, ఇప్పుడు ఎట్లున్నది తెల్లలేదు. అందుకే భగవద్గీత ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు మనకు మన లోపల ఉన్న మాలిన్యాలు, క్రోధం, మహం, మోహం అన్నీ వెళ్ళిపోతుంది. మన చదువు కూడా ఈజీగా వస్తుంది. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మన 10 రోజుల శిక్షకులు మరి విద్యార్థులకు ఎంతో శ్రద్ధగా కూర్చొని మన విద్యార్థులకు రావాలి, ఎక్కువ సంఖ్యలో అందరు కంఠస్థం చేయాలి అని వారు పడిన శ్రమ చాలా నచ్చింది. వెంకన్న గారు నిజంగా చాలా కష్టపడ్డారు, వారికి ఒకసారి గట్టిగా చీర్పులు. వేద వేదాంత యోగ విశేషాలు ఉన్నటువంటి గ్రంథమే భగవద్గీత. భగవద్గీత మన జీవితంలోని 700 అంశాలను వివరించేటువంటి గొప్ప పవిత్ర గ్రంథం. ఒక డాక్టర్గా కావాలంటే ఎన్నో బుక్స్ చదవాలి, ఒక లాయర్ కావాలంటే ఎన్నో బుక్స్ చదవాలి, ఒక ఇంజనీర్ కావాలన్నా ఎన్నెన్నో బుక్స్ చదవాలి. కానీ ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించాలంటే భగవద్గీతని చదవాలి. అలాంటి భగవద్గీతను మీకు ఈ విషయం ఈ చిన్న పిల్లలకు మీకు ఇప్పనిచ్చే ఈ భక్తి నేర్పించినట్టయితే మీ జీవితంలోని మీ జీవన శైలి మారిపోతుంది, ఉన్నతమైనటువంటి చదువులకు మీరు వెళ్ళిపోతారు. ఇటువంటి అవకాశం ఇప్పుడు మీకు దొరికింది. నిజంగా మేము 5 స్కూళ్ళలో పాఠశాలలు చెప్పాము, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో. ఇక్కడ చెప్పిన మేము గీత సంగ్రహాన్నే చెప్పాము. గీత సంగ్రహం అంటే 18 అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క శ్లోకాన్ని పూర్చి పేర్చినటువంటిది 18 శ్లోకాల సమూహమే గీత సంగ్రహం. కానీ ఇక్కడ తిరుపతి దేవస్థాన ఆదేశాలు ఏంటంటే 15 అధ్యాయాలే తీసుకోవాలని చెప్పారు. అలాంటి 10 అధ్యాయాలు ఇక్కడ కఠిన తరంగా ఉంటుంది, మరి వీళ్ళకి ఎలా చెప్పడమో, వీళ్ళు ఎలా చదువుతారో, కనీసం ఒక 10 శ్లోకాల వారికైనా చదవగలుగుతారు కదా అని అనుకున్నాము. కానీ రోజు రోజు వీళ్ళని స్పందన చూస్తే నిజంగా ఈ 5 పాఠశాలకు భిన్నంగానే ఇందాక మేము చెప్పినట్టు చాలా అద్భుతంగా చెప్తారు. తర్వాత ఇక్కడ మేడం కూడా శ్రీనివాస కూడా చాలా సహకరించారు మాకు. నేను రాగానే పిల్లలందరినీ కూర్చోబెట్టడం, గ్రంథం చెప్పడం, వాళ్ళు కూడా మేడం ప్రోత్సహించారు పిల్లల్ని, మీరు చదవండి, చక్కగా చదవండి. మొదటి రోజు మేము ఒకసారి చెప్తే వాళ్ళు 2 సార్లు అనాలి, మళ్ళీ 2వసారి ఒకసారి చెప్తే 1 సారి అనాలి, 3వసారి సామకు చదవాలి. ఇది పద్ధతి. ఒక వారం రోజులు శిక్షణ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరు స్టేజ్ మీద కట్టి చదవాలి అనుకుంటే ఒక్కొక్కరు చదువుతారనుకున్నా 2-3 రోజుల తర్వాత ఒకరిని మించిన ఒకరు చదవలేదు. మొదట 20 శ్లోకాలు ఒక 5 రోజులు ఎప్పుడో ముగ్గురు అనుకుంటే ఒక్కరు చదివినోళ్ళు, చివరి రోజు అయితే అనూహ్య సాధన స్పందన. మేము పిలువకు ముందు వచ్చి లైన్లో నిల్చున్నారు. అంటే ఎంత శ్రద్ధ భక్తి వీళ్ళకున్నది అంటే నిజంగా ఈ పాఠశాల ఉన్నటువంటి యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలిపాలి. అటువంటి శిక్షణ వీళ్ళందరికీ ఇచ్చినటువంటి ఎంత ఉందంటే చాలా చెప్పడం లేదు. అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్ అదశ్చుర్ధ్వం ప్రసృతస్తస్య శాఖాః గుణప్రవృద్ధ విషయ ప్రవాళాః అదశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే
నూపమస్యేహ తోపలభ్యతే నాంతో నచాదేర్న సంప్రదిష్ట అశ్వత్థమేనం సువిరుడమూలం అసంగశాస్త్రేణ దృఢేన చిత్వా తతపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యథా ప్రవృత్తి. కృష్ణ ప్రియ సెకండ్ ప్రైజ్. భాసయతి సూర్యః న శశాంకో న పావకః యద్గద్వాననివర్తంతి తద్దామా పరమం మమ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనశిష్టానీంద్రియాణి ప్రతిష్టాని కర్ష్యతి. నిలువెత్త రూపం సమాజ నిర్మాత సద్గుణ ప్రదాత దైవానికి ప్రీతి భక్తులకు స్ఫూర్తి జగదాలయ బాణుడు సత్సంకల్ప శూరుడు భాగవత ప్రవచన జ్యోతిష్య నిపుణులు జగిత్యాల వాసులు జనులకు హితబోధులు గీతా సత్సంగ ఆరాధ్యులు మనందరి మార్గదర్శకులు. రసనం ప్రాణమేవ చ అదిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ వెంకటరమణ ఫిఫ్త్ క్లాస్, ఈ గణేష్ సెవెంత్ క్లాస్, ఈ నందిని ఎయిత్ క్లాస్ రావాలి తొందరగా. అంటే చూడు పక్క పక్క జాతి చూడు మంచి రాలే. హలో, స్పష్టంగా ధైర్యంగా భయం లేకుండా నిర్భయంగా జరిగినటువంటి అమ్మాయి సానియా సిక్స్త్ క్లాస్ పెళ్లి కావాల్సింది. అశ్వత్థం ప్రావులవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అగర్చోద్వం ప్రస్తుతస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాద అదర్చ మూలానను సంతతాని కర్మానుబంధీని మనుష్య లోకే న రూపమస్య హతతో బలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్టం అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశాస్త్రేణ దృఢేన చిత్వా తత్పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయ తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రస్తుత పురాణి. అలాగే ప్రతి ఒక్కరు కూడా తెలివికి వచ్చి భయం లేకుండా చదవాలనే ఉద్దేశంగా బుక్స్ కూడా జరుగుతుంది. భగవాను వాచ
దానికి మన విజయ పార్థసారథి గారు ఇక్కడ మన ముందున్నారు. మరి ప్రెస్ హాల్ వెళ్తా అంటారు. దయచేసి ఒక రెండేది కూడా ఇక్కడ మనకు సుమారు జగిత్యాలలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా కూడా దీనికి ఒక పేరు పురాతన పురాణిపేట ప్రభుత్వ పాఠశాల. ఈ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఇవాళ ఉన్నతమైన స్థితిలో పదవుల్లో ఉన్నవాళ్ళున్నారు. ముఖ్యంగా ఈ రోజున గీత భగవద్గీత 15వ అధ్యాయ కంఠస్థ పోటీల్లో ఎంతమంది విజేతలు ఉన్నారు, ఎంతమంది విజేతలు కారేలు అనేవాళ్ళు లేరు, అందరూ విజేతలు. కారణం ఏమిటంటే భగవద్గీత అనేది చదవడం అనేది ఒక యోగం. అలాంటి యోగంలో ఇవాళ మనకు పురుషోత్తమ ప్రాప్తి యోగం, ఇది మనకు 15వ అధ్యాయంలో వచ్చింది. రామాయణానికి కాండాలు 6, భాగవతానికి స్కందాలు 12, ఇవి కలిస్తే 18 అధ్యాయాలు 6. అలాంటి 18 అధ్యాయాల భారత సారాన్ని తీసుకున్నదే భగవద్గీత. అలాంటి 18 పర్వాల నుంచి 18 అధ్యాయాలుగా మారింది భగవద్గీత. అలాంటి భగవద్గీతను ఇప్పుడు ఆచరించే వాళ్ళు ఎందుకు కొత్తగా అనిపిస్తుందంటే మనకు చిన్నతనంలో మన పాఠ్యాంశంలో ఉండేది చేత వెన్న ముద్ద చెంగల్వ భూదండ అని ఉండేది, అభిజ్ఞాన శకుంతలం లాంటి కథలు ఉండేవి, దీపావళి పండుగ ఉంది దాని ముందు నరకాసుర వధ అనే కథ ఉంది. ఇవన్నీ ఒకప్పుడు పిల్లలకు పండుగలు దాని ప్రాశస్త్యాలు తెలిసేట్టుగా ఉండేవి. కానీ కాలానుగుణంగా 2 మాధ్యమాలు వచ్చినాయి, 1 తెలుగు, 2 ఆంగ్లం. ఇలాంటి ఆంగ్లాన్ని చదువుకోవాలి, ఇది అంతర్జాతీయ భాష. కానీ తెలుగును మర్చిపోకూడదు, ఇది మనకు మాతృభాష. తెలుగు తల్లి లాంటిది, అది ఎప్పుడు ఉంటుంది. ఇంగ్లీషు భార్య లాంటిది, అప్పుడప్పుడు అత్తగారింటి పోతుంటూ వస్తుంటుంది. కానీ మనకు తెలుగులో వచ్చేది దాన్ని సంస్కృతంలో కొన్ని శ్లోకాలుగా చేస్తే ఇది 15వ అధ్యాయంలో పురుషోత్వం ప్రాప్తిది ఎన్నుకున్న విషయం కూడా చాలా స్పష్టం. ప్రతి మనిషి కూడా శిశువును ఉంది, వాళ్ళొక యువకునిగా మారే దశ 15 నుండి 16 సంవత్సరాల మధ్యకాలంలో ఉంటుంది. అలాంటి స్థితిలో భగవద్గీత యొక్క సారాంశం ఏమిటో తెలిసిన మీ అందరికీ కూడా, గెలిచిన వాళ్ళు వాళ్ళ ప్రైజ్ను పక్క వాళ్ళకు చూపిస్తున్నారు, గెలవని వాళ్ళు అయ్యో మాకెందుకు రాలేదు అనుకుంటున్నారు, కానీ దాంట్లో ఉండే అంతరాత్మ ఏమిటో తెలుసా? పద్మ పత్ర మీమాంస, చదువుకున్నా చదువుకోలేకపోయినా జ్ఞానం అనేది మనకి ఎప్పుడు వికసిస్తూ ఉండాలి. ఇది భగవద్గీతలు మనకు కృష్ణుడు చెప్పిన మాట. అందుకే మనకు ముందు చెబుతుంటారు, మీకు భగవద్గీత చెప్పిన గురువు గారు ఎవరైతే ఉన్నారో వెంకన్న గారు, వారు మీకు ఆచార్యులు. ప్రపంచంలో ఇద్దరే గురువులు ఇద్దరే శిష్యులు ఉండేది సందర్భాలు రెండే వచ్చినాయి. ఒకటి శుక మహర్షి శ్రీమద్ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకు చెప్పిన సందర్భం. ఒక్కరే గురువు పరీక్షిత్ మహారాజు, ఒకడే శిష్యుడు అక్కడ వెళ్ళేవారు. రెండవది కృష్ణస్య స్వయం భగవాన్ విష్ణువు, కృష్ణం వందే జగత్. అలాంటి గురువు ద్వారా ఒక్కళ్ళే విన్నారు భగవద్గీత, ఆయన అర్జునుడు. ఇక్కడ ఒక ఆచార్యులు ఎవరు, మన జమునా మేడం గారు అన్నారు, వారు చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తిరిగిన వాళ్ళు, చిన్నచేతస్వామి వారి కార్యక్రమాల్లో తిరిగిన వాళ్ళు. కానీ ఒక కలెక్టర్ మళ్ళొక కలెక్టర్ను తయారు చేయలేదు, ఒక ప్రధాని మరొక ప్రధాని తయారు చేయలేదు, ఒక గురువు వీళ్ళందరినీ తయారు చేస్తాడు, అదే గురువు యొక్క గొప్పతనం. అలాంటి గురువు శిష్యరికంలో మీరందరూ కూడా ఈ భగవద్గీత మనకు నేర్పేది ఒకటే, సముద్రాన్ని ఉపమానంగా తీసుకోవాలి. ఎన్నిసార్లు అది కడలిని తాకాలని కిరటాలు వస్తూ ఉంటాయి, వెనక్కి వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి, వెనక్కి వెళ్ళిపోతుంటాయి. కానీ మేము సముద్రం ఆ చెల్లీని కట్ట దాటలేమని ఎప్పుడు సముద్రం బాధపడదు. ఎన్ని ఆటపోట్లు వచ్చినా మన ప్రయత్నంలో లోపం లేకుండా ఉండడమే విద్యార్థి లక్షణం. దానికి సంబంధించిన ఉపమానమే భగవద్గీత అనుసరణ.
అలాంటి భగవద్గీత మళ్ళీ విజయాన్ని సాధించేందుకు ప్రయత్నం. ఇది భగవద్గీత చెప్పే నీతి. ఇలాంటి పిల్లల్లో ఇప్పుడు, ఎందుకంటే చిన్న పిల్లలప్పుడే వాళ్ళు ఏదైనా నేర్చుకుంటే వాళ్ళకు జ్ఞానం అనేది వాళ్ళకు స్థిరంగా ఉంటుంది. మనస్సులు జ్ఞాపశక్తి అలాంటిది ఈ వయస్సులో. కనుక అలాంటి గీతను ఈ రోజున మనకు కొంతమంది పిల్లలు కంఠోపాఠంగా చదవాలంటే మనకు వీళ్ళే కాదు, ఇప్పుడు పరమ పురుషులు మహాపురుషులు ఎంతోమంది గీత గురించి చెప్పారు. కానీ ఈ కాలంలో కూడా మహాత్మా గాంధీ కానీ చాలామంది అడిగారట, స్వాతంత్ర ఉద్యమంలో ఇన్నిసార్లు మీరు పోట్లాడుతున్నారు కానీ మీకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే గీత, భగవద్గీత. ఆయన నిత్యం పారాయణం చేసేవాడు కనుక ఆయనకు ధైర్యాన్ని ఇచ్చింది. వివేకానందులు ఆయనకు మైకు పట్టుకోవడం రాదు, కానీ అమెరికా కాన్సులేట్ సభలో 2.5 గంటల పాటు 2 నిమిషాలు మా జమన గారు నాకు ఇచ్చినట్టుగా ఇస్తే 2.5 గంటల పాటు అనర్ఘనంగా ఉపాసించిన ఉపన్యాసించిన ఘనత ఆ వివేకానందుడి. కారణం ఏమిటని వాళ్ళు అడిగితే గీత. ఇలా ఎంతమందో ఎన్నో ఉదాహరణ తీసుకున్నారు. ఇవాళ ప్రైజ్ అందుకున్న అమ్మాయి అబ్దుల్ కలాం ఫోటోను పెట్టుకుంది. ఆయన కూడా గీతను అనుసరించిన వాడు, ఆయనకు గురువు ఉన్నాడు. ఇలాంటి మహాత్ములు ఎంతోమంది కూడా మనకు మార్గదర్శకులు కావాలి. ఆ మార్గదర్శకులకు మార్గదర్శకుడు మన గీతాచార్యుడు ఉన్నాడు. మా యమన గారు చెప్పారు చాలా ముందు సాయంత్రం అవుతుంది ఎట్లా, తర్వాత వాతావరణం అంతా కూడా చెట్టతో కూడి ఉంది. దేవస్థానం వాళ్ళు నిర్వహించడం, వాళ్ళు అప్పట్లో మనగుడి లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇలా చిన్నపిల్లల్లో ఒక దైవిక భావనను పెంపొందించే ఒక కార్యక్రమాన్ని చేయడం ముదావహం. మీ అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, జగదాచార్యుల కృష్ణుని అనుగ్రహం ఎప్పుడు ఉండాలి, మీరు ఉన్నతమైన పదవులకు ఎదగాలని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార పరిషత్తు వారికి భగవద్గీతను లోకవ్యాప్తంగా అందించి విజ్ఞాన జ్యోతిని వెలిగించాలనే వారి సంకల్పాన్ని స్వాగతిస్తూ, ఆ కార్యక్రమాన్ని ఇంత దూరం తీసుకువచ్చిన యొక్క శ్రీమాన్ భగవద్గీత ఆచార్యులు మా గురు వెంకన్న గారికి వారిని స్వాగతిస్తాన్ని. ఇక్కడికి రాగలిగిన వారు రాలేని వారిని అందరినీ కూడా సభకు తీసుకువచ్చిన ఆనందాన్ని కలిగింపజేసిన మీడియా సోదరులను, మిగతా ఉపాధ్యాయ ఉపాధ్యాయిని కరుణ స్వాగతిస్తూ, అటుగే విద్యార్థులందరూ ఆదివారం కూడా వస్తున్నారా, అసలు స్కూల్కు రావడం ఎందుకు, చదువుకోవడం ఎందుకు, చదువుకోవడం ఎందుకు, చదువుకుంటే ఏమొస్తుంది, చాలా బాగా ఉద్యోగం చేస్తే ఏమొస్తాయి, ఏమొస్తాయి, పైసలా, పేరు ఎందుకు వస్తాం, ఉద్యోగం చేస్తే పేరు వస్తే చాలా, పేరుతో పాటు ఇంకేమైనా రావాలా, పేరు వస్తుంది బాగానే ఉంది, పేరు వచ్చిన తర్వాత ఇంకేం రావాలి, మంచితనం తర్వాత ఇంకేం రావాలి, వాటి తర్వాత ఏం రావాలి, ఆ తర్వాత ఏం రావాలి, ఆ తర్వాత ఏం రావాలి, ఆ పైసలు వచ్చిన తర్వాత వాటిని ఏం చేస్తాం మనం, ఖర్చు పెడతాం, ఖర్చు ఎందుకు పెడతాం, ఆహారం కోసం కలిసి చాలా బాగుంది.
చదువు వస్తే ఉద్యోగం, ఉద్యోగంతో పైసలు వస్తాయి, పైసలతో ఖర్చు పెడతాం, ఖర్చు పెడితే ఆహారం తింటాం కదా. చాలా బాగా గోవులు కానీ మేకలు కానీ పక్షులు కానీ ఆహారం తింటున్నాయా లేవా? అవి ఏ స్కూల్ పడి చదువుకునేది లేదు కదా. మనకు ప్రధానంగా చదువు రావాలి, తద్వారా ఒక మంచి మనిషిగా జీవించాలి. చదువు రావాలంటే ఏం కావాలి? మన దగ్గర ఏముండాలి? తో పాటు మంచితనం ఉంటే చదువు వస్తుందా? మీరింతమంది భగవద్గీత శ్లోకాల్ని ఎంతో చక్కగా చదివారు కదా, మనందరికీ కూడా మొదటి బహుమతి ఎందుకు రాలేదు? చెప్పిన గురువు గారి తప్ప, నేర్చుకున్న విద్యార్థుల తప్ప. కాన్సన్ట్రేషన్ ఏమంటారు దాన్ని? అంటే దాని తెలుగులో ఏమంటారు? అది ఎక్కడ దొరుకుతుంది? మీలాగా పూర్వకాలంలో శ్రీరామచంద్రుని యొక్క తండ్రి పేరు ఏమిటండి తెలుసుకున్న ఎవరికైనా? మరి రాముడి భార్య పేరు? ఆమె తండ్రి పేరు? జనక మహారాజు గారు కూడా మీలాగానే పురాణిపేటలో చదువుకున్నాడు. పురాణిపేట అంటే పాతబడి. మీలాగా నేను కూడా పురాణిపేటలోనే చదువుకున్నాను చిన్నప్పుడు. మహారాజు గారు పాఠశాలలో చదువుకున్నాడు. ఆయన చదువుకొని ఎంతో కాలం చదువుకొని పాఠశాల అయిపోయిన తర్వాత ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ జనక మహారాజు గారి గురించి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఎన్ని ఏళ్ళదాకా చెప్పుకుంటున్నారంటే 17 చెప్పుకుంటున్నారు, 27 చెప్పుకుంటున్నారు, 57 చెప్పుకుంటున్నారు. జనక మహారాజు నాకు స్టూడెంట్ లేడు అని చెప్పుకుంటున్నాడు. మిగతా విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ చాలా కోపవచ్చు. ఏమండి ఎన్నడో 40 కదా చదువుకొని పోయిన జనక మహారాజు గారి గురించి ఇంకా చెప్తున్నారు మీరు? కొత్త కొత్త విద్యార్థులు వస్తున్నాం మేము, ఎవరైనా లేమా అంత మంచిగా అడిగితే లేదయ్యా జనక మహారాజు గారి చాలా బాగా చదువుకునే సిన్సియర్ విద్యార్థి అని చెప్పారు. ఆయనకు చాలా కాన్సన్ట్రేషన్ ఉండేది చదువు మీద, గురువుల మీద ఎడలేని భక్తి ఉండేది. చెప్తుంటే కోపం వచ్చి అసలు కాన్సన్ట్రేషన్ అంటే ఎట్లా ఉంటుందండి అని అడిగారు. అంటే కాన్సన్ట్రేషన్ అంటే ఎట్లా ఉండాలంటే జనక మహారాజు దగ్గరికి వెళ్ళాలి. ఒక మన భారతీయ సంప్రదాయం ఏంటంటే రాగానే ఎటు వచ్చావు ఎందుకు వచ్చావు అని అడగకూడదు. వాడు వచ్చిన తర్వాత అన్ని రకాలుగా వాడు వసతులు ఏర్పాటు చేసి స్నానాలు చేయించి అప్పుడు జనక మహారాజు గారు అడుగుతున్నాట ఒకరిని నుంచి, ఏమయ్యా 2000 విద్యార్థులు వచ్చారు, 200 ఉపాధ్యాయులు వచ్చారు, ఎందుకోసం వచ్చారు దాని దగ్గర కొంచెం తెలుసుకుంటే ముందుగా వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేద్దామని అడుగుతున్నాను అన్నాయన. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని నేను అడిగాడు, ఏమంటే మీరు ఇంతమంది ఎందుకు వచ్చారు ఇక్కడికి? మేము కాన్సన్ట్రేషన్ అంటే ఏంటో తెలుసుకుందామని వచ్చామండి అన్న. ఏకాగ్రత అంటే ఏంటో తెలుసుకుందాం అంతే కదా. అది తెలిసిపోయింది నాకు అన్నాడు. ఈ 2000 విద్యార్థులకు భోజనాలు వడ్డించాడు, 200 ఉపాధ్యాయులకు భోజనం వడ్డించాడు. వాళ్ళు భోజనం తిందామని ఏం చేశారంటే కొన్ని నీళ్లు తీసుకొని భోజనం చేసేటప్పుడు క్రిమికీటకాలు ఏమీ దగ్గర రాకుండా కొన్ని నీళ్లు చుడతారు. ఆ నీళ్లు చుట్టి ఒకసారి భగవంతుని దండం పెట్టేద్దామని నా పైకి చూస్తే ఏమున్నాయి పైన అంటే ఒక్కొక్కడి విస్తరాకు ముందర ఒక్కొక్క వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి నెత్తి మీద సన్నపు దారంతో గడ్డపాలు కట్టి ఉన్నాయట అనే కత్తులు లాంటివి. వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఎటుపోయింది? అన్నం మీదకి పోయిందా గడ్డపాల మీదకి పోయిందా? రైట్. ఆ మీద అటువంటి స్థితి ఉన్నప్పుడు కింద ఎవరన్నా తినగలుగుతాడా తృప్తిగా?
వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాస్త మీదికి చూస్తున్నారు, కిందికి చూస్తున్నారు, దబా దబా తింటూ ఉన్నారు. పోనీ రాజుగారు పెట్టిన భోజనం తినకపోతే ఆయన కోపడు. తిందామంటే ఏ నిమిషంలో గడ్డపారవచ్చు నేర్చుకోవచ్చు. ఈ భయంతో ఏం చేశారట అంటే ఇందులో ఉన్నటువంటి సామాన్ అంతా అందులోకి డబ్బు చేసినట్టుగా విష్ట రాకుండా అంతా ఏదో తిన్నారు, బయటకు వచ్చారు. ఆ భోజనం పెట్టిన పరిచారకులు వచ్చారు, మహారాజా 2000 విస్తరాకులు వేసామండి, కానీ 1500 విస్తరాకులే ఉన్నాయండి. అంటే కొంతమంది ఏం చేశారు, విస్తరాకులు వేశారు. అంటే పైన ఏముందో వాడికి దృష్టి తప్ప కిందేముందో దృష్టి లేదు కనుక. అప్పుడు అడిగాడు జనక మహారాజ్, ఏమండి మీరు పెట్టిన భోజనంలో లడ్డులు బాగున్నాయా, ఏమో ఉన్నాయో లేవాసా లడ్డులు తెలిస్తేనా మాకు అక్కడ. పోనీ జిలేబీలు బాగున్నాయా, జాంగీలు బాగున్నాయంటే అయ్యా ఏం బాగున్నాయో ఏం బాగున్నాయో కానీ మేమైతే బాగున్నాం బయటపడ. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటో తెలిసిందా అయ్యా? మాకు తెలిసింది. ఇప్పుడు మనందరికీ కూడా తెలిసిందే, కింద భోజనం పెట్టేసి మీద కత్తులు పెడితే ఎలా ఉంటుంది కాన్సన్ట్రేషన్? అంత అందుకే ఈ భోజనం పెట్టేది ఇక్కడ మన ఉపాధ్యాయులు చక్కని భోజనం పెడతారు. పెట్టి ఏం చేస్తుంటారంటే జాగ్రత్త అని ఒక కత్తిని పెడతారు పైన. అంటే జాగ్రత్తగా జీవించు, జాగ్రత్త అంటే తెలివితో ఉంటారు, నిద్ర అంటే తెలివి లేకుండా ఉండు. జాగ్రత్తగా నీ చదువులు నువ్వు చదువుకుంటూ పోటీ పడి చదువు, చక్కనైన యొక్క ఉద్యోగ స్థానాన్ని సంపాదించు. ఈ దేశానికి నీవు ఒక ప్రధానమైన దీపంగా వెలగాలి. మనకు మనం బ్రతకడం ప్రధానమైంది కానీ ఎలాంటి వాడిగా పుట్టాలి? ఓ ఇందిరాగాంధీ లాగా బ్రతకాలి, ఓ జవహర్లాల్ నెహ్రూగా బ్రతకాలి, ఓ ఛత్రపతి శివాజీలాగా ఉండాలి. ఓ ఇంకేమంటారు, ఒక ఆమె బాగా సేవ చేసింది, ఆమె పేరేమండి? అలాగే జీవించాలి. అలాంటి జీవితాలు మనం పొందిన రోజున మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోయే కాలం వచ్చినా మన పేరు ఫోటో మాత్రం పుస్తకంలో చిరస్థాయిగా నిలిచిపోవాలి. అలా నిలిచిపోవడానికి ప్రధానమైన యొక్క మార్గం ఏమిటంటే భగవద్గీత శాస్త్రం అన్నారు. శాస్త్రం అంటే రూట్ మ్యాప్, గీత అంటే ఆ మార్గంలో జ్ఞానంగా నడవడం. అదే భగవంతుడే చెప్పాడు కనుక. ఎవరి భగవంతుడు అండి? భగవంతుడు అందరికీ. ఎంతమంది ఉన్నారు భగవంతుడు? ఒక్కడే. ఆ ఒక్కడు మనమంతా బాగుపడాలని తాను చెప్పిన మార్గంలో మనం నడుచుకుంటూ ప్రధానంగా మనం పూజించిన దైవాలు ఎవరు? మన అమ్మ, నాన్న, గురువు. ఈ ముగ్గురిని పూజిస్తూ సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడపాలనేటువంటి యొక్క ఉద్దేశంకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చక్కగా మీకు ఏకాగ్రత పెరగాలని, మేధాశక్తి పెరగాలని, మంచి మంచి ఉన్నత స్థానాలలో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం పెద్దని పునః స్వాగతిస్తూ జయ శ్రీమన్నారాయణ.